హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాగోపాలం. ఈరోజు ప్రభాగోపాలం స్విందు కార్యక్రమంలో నేను చూపించబోయే రెసిపీ మొక్కజొన్న పకోడీ. ఇది ముదిరిపోయిన మొక్కజొన్న పొత్తులతోటి చక్కగా తయారు చేసుకోవచ్చు. మామూలుగా ముదిరిపోయిన మొక్కజొన్న పొత్తులు ఎందుకు పనికిరావని పాడేస్తూ ఉంటారు కదా, వాటితోటి ఇటువంటి టేస్టీ అయిన రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ రకంగా ముదిరిన మొక్కజొన్న పొత్తుల్ని ఒలుచుకొని గింజలు తీసుకోవాలి. దీంతో అదిరిపోయే స్నాక్స్ క్షణాల్లో రెడీ అయిపోతుంది మనకి. దాంతోపాటు ఒక చిన్న కప్పు శనగపిండి, ఒక చిన్న కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 7-8 ఎండుమిర్చి, 1-10 వెల్లుల్లి రెబ్బలు. వీటిలన్నిటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మొక్కజొన్న గింజల్ని ఒలుచుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం తీసుకున్న ధనియాలు అలాగే జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయ్యాక దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు, వీటిని ఏమి నానబెట్టిన అవసరం లేదు, ఒలుచుకొని వెంటనే వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బరకగా నలిగాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముద్దలయ్యేటట్టు, ఈ రకంగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. దాంతోపాటుగా మనం తీసుకున్న శనగపిండి, బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్లు శనగపిండి, 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాను నేను. దీన్ని ముద్దలా కలుపుకోవాలి. మనకి పకోడీ వేయడానికి వీలుగా వచ్చేటట్టు ఈ పిండిలు యాడ్ చేసుకోవాలన్నమాట. వీటికి కొలత ఏమీ లేదు. వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా ఉంటే పిండిలు తక్కువగా పడతాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద బాగా వేడయ్యాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి. మనం ఆయిల్ బాగా వేగింది, ఈ పిండిని తీసుకొని పకోడీలుగా వేసుకుంటున్నాను. దీన్ని వడలుగా అయినా ఒత్తుకోవచ్చు, కానీ పకోడీలుగా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పాలవెల్లికి కట్టిన మొక్కజొన్న పొత్తులు ఎండిపోయినాయని పాడేస్తూ ఉంటారు కదా, వాటితోటి ఇలా తయారు చేసుకుంటే సూపర్గా ఉండే స్నాక్ ఐటెం రెడీ అయిపోతుంది క్షణాల్లో. నెక్స్ట్, ఈ పకోడీ అస్సలు ఆయిల్ పీల్చుకోదు. మనం వేసిన ఆయిల్ అంతా ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, మంచి కలర్ఫుల్గా వచ్చాయి కదా. వీటిని స్ట్రైన్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. టమాటా కెచప్ తోటి, ఆనియన్స్ తోటి తీసుకుంటే ఈ పకోడీ సూపర్గా ఉంటుంది. చూసారా, అసలు ఆయిల్ కూడా పీల్చదు. తినడానికి మాత్రం ఫుల్ క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. మీరంతా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.